తెలుగునాట ఈనాడు దినపత్రికను స్థాపించి పత్రికా లోకంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన చెరుకూరి రామోజీరావు మరణ వార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఎంపీ కేశినేని శివనాథ్ పత్రికా రంగానికి మరియు ఎలక్ట్రానిక్ మాధ్యమాల విస్తరణకు వార్తలు ప్రజల వద్దకు సత్వరం చేరటానికి అసాధారణమైన కృషి చేసిన రామోజీ మరణం పత్రికా రంగానికి తీరని లోటని ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. సార్ ఒకసారి అందరూ సార్ ఒకసారి సార్ సార్ ఒకసారి కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకి వెళ్ళినా రామోజీరావు గారు తెలియని వ్యక్తికి లేకుండా అనేక సంస్థల్ని అనేక మంది ఉద్యోగస్తుల్ని ఉంచి మన పార్టీ తరఫున మన పార్టీ అంతా కూడా మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి మా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చిన్ని గారి ఆఫీస్లో ఆయనకి సంతాపం తెలియజేసినందుకు అందరూ కూడా సంతాపం తెలియజేయడమే కాదు ఆయన పోయినందుకు ఆయన సంస్థను ఇంకా మూడింతలు పెంచుతూ అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేశాను. పత్రికా రంగంలో మొట్టమొదటిగా అత్యంత వృద్ధిలోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రతి మనిషిని అనేక రకాల వందల రకాల ఉద్యోగాలు ఇచ్చి సినిమా ఫీల్డ్గా కూడా రామోజీ ఫిలిం సిటీ పెట్టి ఒక పేపరే కాదు టీవీ రూపంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ముందుండి ఆయన నడిపించిన దానికి ఆయన దాంట్లో ఒక ట్రైనింగ్ ఇచ్చి బయటకు వచ్చిన ఏ ఉద్యోగం అయినా సరే మళ్ళీ ఏ కంపెనీలోకి వెళ్ళినా నిష్ఠానంగా పనిచేసే ప్రతి ఉద్యోగస్తుడిని పత్రికా రంగంలో మరి ఎంతో పెద్ద స్థాయికి ఆయన ఫస్ట్ ఈ పేపర్ పెట్టినప్పుడు ఈనాడు పేపర్ పెట్టినప్పుడు ఒక 15 రోజులు మా అందరికీ కూడా ఫ్రీగా పేపర్ వేసి దాన్ని దుర్వినాభివృద్ధి చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద సర్క్యులేషన్ ఉండేటట్టుగా చేసిన రామోజీరావు గారు మరి రామోజీరావు గారు కృష్ణా జిల్లా వాసి మెతకొరపాడు ఆయన సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి ఆయన ముందుగా మార్గదర్శక పని అనేది పెట్టి దాన్ని దినాభివృద్ధి చేసి అక్కడి నుంచి పత్రికా రంగం ఇప్పించి ఈనాడు అనే సంస్థలను నిలబెట్టి నెలకొల్పి ఇవాళ దేశంలో అన్ని చోట్ల కూడా ఈనాడు సంస్థని విస్తరించారు. దాంతోపాటు ఈటీవీ మరి ఈటీవీకి అక్కడ చాలా రాష్ట్రాలకి చాలా భాషల్లో పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పేయడం జరిగింది. కాబట్టి రామోజీరావు గారు మరి చిన్న మా ఎక్కువగా రైతుల గురించి తెలుగు భాష గురించి ఎంతో ఇదిగా ఉండి మరి రైతుల గురించి మరి రైతుల మీద ఒక పుస్తకం ప్రింట్ చేసి పంపడం ప్రతిరోజుసారి ప్రతిరోజు కూడా పేపర్లో ఆ వ్యవసాయం దాని మీద ఏదో ఒక మ్యాటరు దేనో దాని గురించి రాయటం దొరుకుతూ ఉంటుంది. ఆయన అన్ని రకాలుగా అటు వ్యవసాయం గాను ఇటు స్టూడెంట్స్కి కానీ అన్ని వివిధ వర్గాలకి అన్ని రకాలుగాను సమాచారం తెలియజేస్తూ మరి ఈనాడు పేపర్ని ఉట్టిలో తీసుకొచ్చారు. మరి ఆయన ఈ రోజున
అకాల మరణం పొందడం మన అందరి దురదృష్టం. కాబట్టి ఆయనకి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ చిన్ని గారి ఆఫీస్లో మరి బాబుకుమార్ గారు, జాతి సాంబశివరావు గారు, మరి రామారావు గారు, ఇంకా అనేక మంది పెద్దలు సంరక్షణ ఈరోజున ఆయనకి జోహార్లు అనిపించడం జరిగింది. ఈనాడు సంస్థల అధిపతి పెద్దలు రామోజీరావు గారు తెల్లవారుజామున ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్ళటం అనేది నిజంగా మమ్మల్ని అందరినీ కూడా చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజీ లేని పోరాటం చేసినటువంటి వ్యక్తి, తాను నమ్మినటువంటి విలువలకి సిద్ధాంతాలకి కట్టుబడి ఆయన జీవన ప్రయాణాన్ని కొనసాగించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఈనాడు దినపత్రిక స్థాపించిన దగ్గర నుంచి కూడా వాస్తవాల్ని ప్రజలకి చేరువ చేయటం ఆయన ఎప్పుడు కూడా ముందుండేవారు. ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా ఆధారాలతో కూడినటువంటి వార్తల్ని ప్రజలకి చేరువ చేసేవారు. మరి ఆ క్రమంలో ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా, ఎన్ని రకాలైనటువంటి దాడులు ఎదురైనా కూడా రాజీ పడకుండా ప్రజల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి రామోజీరావు. మనం గత 5 సంవత్సరాల కాలంలో చూసాం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నియంత సర్వనాశనం చేస్తూ ఉంటే ఆ నియంత పరిపాలన పైన ఏ విధంగా రామోజీరావు గారు పోరాడారో ప్రజల పక్షాన పోరాడారు. ఆయనకు వ్యక్తిగత ఆయన యొక్క వ్యక్తిగత లాభాలు ఏ రోజు కూడా చూసుకోలేదు. రాజీపడి ఉంటే వ్యక్తిగతంగా ఆయనకు ఎంతో లాభం జరిగి ఉండేది, కానీ వ్యక్తిగత లాభాలు వెనక పరిగెత్తకుండా ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, తాను నమ్మినటువంటి విలువలు సిద్ధాంతాల కోసం ఎన్నో దాడులని ధైర్యంగా ఎదుర్కొని అడుగు వెనక్కి వేయకుండా రాజీ లేని పోరాటం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి చెరుకూరు రామోజీరావు గారు. ఆయన్ని ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క తెలుగువాడు కూడా ఆయన్ని ఎప్పటికీ కూడా గుండెల్లో పెట్టుకుని పూజించుకుంటారు. నాకు తెలిసి జూన్ 4వ తేదీన మనందరిలాగే ఆయన కూడా ఎంతో ఆనందపడి ఉంటారు. ఈ రాష్ట్రానికి మళ్ళీ ఒక స్వాతంత్రం లభించడంలో ముందుండి పోరాడినటువంటి వ్యక్తి రామోజీరావు. కాబట్టి ఆ ఫలితం, ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం చూసి తప్పకుండా రామోజీరావు కూడా ఎంతో ఆనందపడి ఉంటారు. ఆ ఆనందంతో ఎంతో ప్రశాంతంగా ఈరోజు ఆ భగవంతుని దగ్గరికి చేరుకుని ఉంటారని నేనైతే భావిస్తున్నాను. ఎన్ని కేసులు, మార్గదర్శి పైన తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేసినటువంటి ప్రయత్నాలు, ఎన్నో రకాలుగా ఆయన కుటుంబ సభ్యులపైన, శైలజ కిరణ్ గారి పైన కానివ్వండి, కిరణ్ గారి పైన కానివ్వండి, ఎన్నో దాడులు ఎంతో ఓర్చుకుని రాజీ లేని పోరాటం చేశారు. ఆయన ప్రచురించినటువంటి ప్రతి వార్త వెనుకున్నటువంటి ఆ విశ్లేషణ కానివ్వండి, ఆధారాలతో కూడినటువంటి డేటా కానివ్వండి, ఈనాడులో ఒక వార్త వచ్చిందంటే ఇక మనం దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పని లేదు, ప్రతి ఒక్క అక్షరంలో కూడా నిజాయితీ ఉంటుంది, నిజం ఉంటుంది అన్న నమ్మకాన్ని క్రియేట్ చేశారు. పత్రికా రంగంలో ఆయన ఒక దిగ్గజం, మహాదిగ్గజం రామోజీరావు. ఆయన స్థాపించినటువంటి ఏ సంస్థ అయినా మార్గదర్శి తీసుకోండి, మార్గదర్శిలో ఒక రూపాయి మనం పెట్టామంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వేసినట్టే అన్నటువంటి క్రెడిబిలిటీ, ప్రియా సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఒక నమ్మకం, ఆ రకంగా ఆయన ఏ సంస్థ పెట్టినా కూడా క్రెడిబిలిటీకి మారుపేరుగానే నిలిపారు. రామోజీ ఫిలిం సిటీ ఒక అద్భుతం, ఇవాళ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించింది, ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఫిలిం స్టూడియో, ఇవాళ దేశానికే తలమానికం రామోజీ ఫిలిం సిటీ. అంటే అటువంటి అద్భుతాలను ఎన్నో సృష్టించారు. ప్రజల కష్టాల్లో ఉంటే వారిని ఆదుకున్నారు, తుఫాన్లు వచ్చినా, ప్రకృతి విపత్తులు వచ్చినా ఎన్ని నివాస గృహాలు కట్టారండి రామోజీరావు గారు. ఇటు దివిసీమ ప్రాంతంలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ ఆయన కట్టినటువంటి ఇళ్ళు, కట్టినటువంటి స్కూల్ భవనాలు, హాస్పిటల్ భవనాలు, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు, అవన్నీ కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేము. రామోజీరావు గారు మీరు చూసినట్లయితే పూర్తిగా తెల్లటి వస్త్రాలను ధరిస్తారు, ఆయన వేసుకునేటటువంటి షూస్ కూడా తెల్లగానే ఉంటాయి. అది దేనికి అంటే నేను మచ్చలేనటువంటి వ్యక్తినని చాటి చెప్పడానికి ఏమని నాకు అనిపించేది. ఏంటి మొత్తం వైటే ధరిస్తారు రామోజీరావు గారు అంటే, ఎస్,
నిజంగానే రామోజీరావు గారు ఒక మచ్చలేనటువంటి వ్యక్తి. ఆయన వేసుకునేటటువంటి వస్త్రాలలాగే ఎప్పుడూ కూడా మచ్చలేకుండానే ఏ రకంగా ఆయన వస్త్రాలు ఉంటాయో ఆయన జీవితం కూడా ఆ రకంగానే మనం చూసాం. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవటం బాధాకరమైన ఆయన చూపించినటువంటి మార్గంలో మాలాంటి యువ నాయకులందరికీ కూడా ఆయన ఒక దిక్సూచి, ఒక జీవితాన్ని ఏ రకంగా గడపాలి అని తలుచుకుంటే మన రామోజీరావు గారి జీవితాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ రామోజీరావు గారు. మిమ్మల్ని ఎప్పటికీ మేము గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ప్రతిరోజు ఉదయం ఈనాడు పత్రిక చూసినప్పుడల్లా మీరు గుర్తొస్తారు, మీరు చేసినటువంటి గొప్ప పనులు కూడా గుర్తుకు వస్తూనే ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మీకు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉంటాం.